జగ్గంపేటలో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందిన వారిని ఆహ్వానించలేదని జగ్గంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మేక వీరబాబు మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. మా నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణవరం గారి సారథ్యంలో ఈరోజు జగ్గంపేటలో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ప్రెస్ మీట్లో భాగంగా జిల్లా ఎస్ఎంఓచో ఉపాధ్యక్షులు కొత్తపల్లి సూర్యబాబు గారు, మండల అధ్యక్షులు ఎస్ఎంఓచో రాంబాబు గారు, నా పేరు మేకాబేర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ఏంటంటే ఈరోజు జగ్గంపేటలో ఆరోగ్యానికి భరోసా ప్రగతికి హామీ అనే పథకం ఏప్రిల్ 19 నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు జగ్గంపేటలో నిర్వహించారు. ఈ మీట్ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం పిలుపునివ్వలేదు. వీళ్ళు ప్రోటోకాల్ పాటించడం కానీ ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేరువుగా అన్ని మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తాం జరుగుతుంది. మరి మాకు కూడా పిలుపునిచ్చి ఉండడం అయితే కార్యక్రమం ఇంకా బాగా మా నాయకులు చెప్పినట్టు ప్రజలు సేవ చేయడానికి మరీ ముందుకు వచ్చేవాళ్ళం. మరి చేయకపోవటం మాత్రం మాకు పిలుపునివ్వకపోవటం చాలా తప్పుగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా మరి మా నరేంద్ర మోడీ గారు దీనికి నిధులు ఇచ్చే ఆయన కేంద్రం మా ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారిని అక్కడ ఫ్లెక్సులు పెట్టకపోవడం కూడా భారతీయ జనతా పార్టీ తప్పుగా భావిస్తుంది. మరి రేపు రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ అనేది జగ్గంపేటలో పెద్ద ఎత్తున దీన్ని ఆవహించుంది. ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీకి పిలుపునిచ్చి ప్రోటోకాల్ పాటిస్తేనే మీరు కేంద్ర నిధులు ప్రజలకి పంచడానికి అర్హులని, లేకపోతే కేంద్ర నిధులు భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఉపాధి హామీ పని చూడండి, కేంద్రం ఇస్తుంది, అలాగే రేషన్ కేంద్రం ఇస్తుంది, మరి ఈరోజు ఉచితంగా మందులు వైద్యం కూడా కేంద్రం ఇస్తుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మా నాయకులు చేసే సేవని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము సైన్యంలో పనిచేయడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నామని, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అన్ని విషయాల్లోనే అన్ని సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందని జగ్గంపేట భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ చెలవు తీసుకుంటున్నాం సోదరులారా. జై హింద్, జై భారత్. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్తమాంజలు. ఈరోజు జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాల వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఒక హెల్త్ స్కీమ్ ఉండాలనే ఉద్దేశంతో 2018లో దీన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో జరుగుతున్న స్కీమ్. ఇది దురదృష్టం, ఇవాళ జగ్గంపేటలో జరిగిన భారీగా జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క వ్యక్తికి కానీ, కార్యకర్త కానీ, కేడర్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, స్థానిక నాయకుల నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా ఆ కార్యక్రమం చేసే ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారి ఫ్లెక్స్ అనేది పెట్టడం అనేది మినిమం ఆనవాయితీ. మొక్కుబడిగా ఏదో మూలని ఒక రెండు ఫ్లెక్స్లు పెట్టేసి లోకల్ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేయించుకుని ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు, ఇక్కడ లోకల్ నాయకులు జరుపుతున్నట్టు జరపడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మున్ముందు ఇటువంటివి జరిగితే భారతీయ జనతా పార్టీ సహించబోదు. అయితే మేము ఎందుకు ఊరుకుంటున్నాం అంటే ఇది ప్రజలకి జరిగేది కాబట్టి దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అది కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాకు వస్తుంది అనేది లబ్ధిదారులు గుర్తించేలాగా చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆవిడ మాకు లోకల్ ఫీడ్బ్యాక్ లేక మేము మీకు ఇన్ఫామ్ చేయలేదు, నెక్స్ట్ టైం మీకు ఇన్ఫామ్ చేస్తామన్నారు. ఏదైనా ఇది మొదటిదానిగా మేము కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. దీనిలో ఏం లేదు, మా పార్టీ కేడర్ కానీ మిగతా అందరికీ కూడా తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ మంది లబ్ధిదారులు వచ్చి వాళ్ళు లబ్ధి పొందుతారనే ఉద్దేశం తప్పించి వేరే దురుద్దేశం ఏం లేదు. ఇది పార్టీ రహితంగా ఏదో ఒక అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అని కానీ ఇలా కాకుండా పార్టీ రహితంగా బిలో పావర్టీ లేని అందరికీ కూడా ఈ లబ్ధి చేకూరాలి కాబట్టి
అందరికీ చెప్పినట్లయితే ఇంకొంచెం సక్సెస్ అవుతుంది, మరింత ఎక్కువ మంది లబ్ధిదారులు దీంట్లో లబ్ధి పొందుతారని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ పొరపాటు ఇంక మునుముందు జరగకుండా చూస్తారని ఈ పత్రికా ముఖంగా అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.